రోజులుగా అమరావతి రైతులు అమరావతి టు అరసవల్లి వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర నుంచి అరసవల్లి సూర్య భగవానుని పాదాల దాకా రైతులు మహిళలు రైతు కూలీలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు సంబంధించిన రైతు సోదరులు అన్ని వర్గాలకు సంబంధించిన రైతు సోదరులు మహిళా సోదరీమణులు పెద్ద ఎత్తున ప్రజలు ఆదరించి పొల మీద నడిపిస్తూ ఉంటే బ్రహ్మరథం పడతా ఉంటే ప్రజల జయ జయ నినాదాల మధ్య అమరావతి నినాదం ప్రతిధ్వనిస్తూ ఉంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వికృత రాజకీయాలు చేస్తూ ఉన్నారు, విచ్ఛిన్నకర రాజకీయాలు చేస్తూ ఉన్నారు, దిగజారుడు రాజకీయాలు చేస్తూ ఉన్నారు, దుర్మార్గమైన రాజకీయాలు చేస్తూ ఉన్నారు. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒక ఎమ్మెల్యేతో రాజీనామా డ్రామాలు ఆడిస్తున్నాడు. మరి మిగతా 150 మంది ఎమ్మెల్యేలు అమరావతికి మద్దతు ఇస్తున్నట్టే కదా. ఒక ఎమ్మెల్యేతో రాజీనామా డ్రామా ఆడిచ్చాం, స్పీకర్ ఫార్మేట్లో ఇచ్చారా? మీరు ప్రభుత్వంలో ఉన్నారా? మీరు అధికారంలో ఉన్నారా? సోయుందా మీకు? సోయుండే మంత్రులు మాట్లాడుతున్నారా? సోయుండే ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారా? నిన్న ఒక ఎమ్మెల్యే కాళ్ళు కొడతా అన్నాడు. చివరికి ఆయన కాళ్ళు ఇరిగాయి. కాళ్ళు కొడతానన్న ఆయన కాళ్ళు ఇరిగాయి. దేవుడు ఉన్నాడు, ప్రకృతి ఉంది, అద్దు అదుపు లేకుండా పశువుల్లా పశువులను కూడా కించపరచకూడదు. మిమ్మల్ని మృగాల్లాగా క్రూర మృగాల్లాగా బాధ్యత లేకుండా రాజ్యాంగం పట్ల గౌరవం లేకుండా నోటికి వచ్చినట్టు బూతులు మాట్లాడుతూ మహిళల్ని కించపరుస్తూ 100 కిలోమీటర్లు నడిచి వస్తా ఉన్న మహిళలను పట్టుకొని ఆ విధమైన భాష వాడుతున్నారంటే మిమ్మల్ని మనుషులు అనాలా, క్రూర మృగాలు అనాలా కూడా ప్రజలకు అర్థం కావట్లేదు. ఇంత దిగజాటు రాజకీయాల మంత్రి పదవులు కాపాడుకోవటానికి, ఎమ్మెల్యే ఉద్యోగం కాపాడుకోవటానికి ఇంత నీచంగా పాదయాత్ర చేసే వాళ్ళని కించపరుస్తూ మాట్లాడతారా? ఎంత రాక్షసానందం పొందుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి, ఎంత పైచాచిక ఆనందం పొందుతూ ఉన్నాడు, ఎంత దిగజారిపోయి బాధ్యత లేకుండా ప్రవర్తిస్తూ ఉన్నారు.